ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు కేటాయింపుల్లో న్యాయం చేయడం లేదని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవారికి ఒంటరి మహిళకు ఇళ్ల పట్టాలు కేటాయిస్తామని చెప్పినా అధికారులు సామర్లకోట ఎంఆర్ఓ డబ్బున్న వారితో రాజకీయాలు చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని కాకినాడ కలెక్టరేట్ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు చల్లనాండి, పోయిన కూడా అండి, మాకు స్వాగతం మాట్లాడండి. మాకు ఇల్లు స్థలాలు ఇస్తానని రాయించుకుని ఇల్లు స్థలాలు ఇవ్వలేదండి. మేము భర్తలు లేని వాళ్ళండి, 4 సార్లు రాయించుకున్నామండి, 4 సార్లు కూడా పక్కన పాడేశారండి. ఈవే గారు వారంటీ వాళ్ళు లంచాలు తీసుకుని మీకు పేరు లేవు, మీరు ఎప్పుడో చెప్పుకున్నారో చెప్పుకొని అన్నారండి. అందుకే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నామండి. ఇదండి మా పరిస్థితి. భర్తలు లేవు, అందరూ ఏకమయ్యి ఏకప్పవి మాకు లేకుండా చేస్తారండి. ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి, చేయాలి ఉన్న వాళ్ళకే రాశారండి. ఇదండి రాజకీయాలు. పాతాళాలు ఉన్న వాళ్ళు కూడా తీసేసుకున్నారండి. ఇద్దరు ఆడతాళాలు ఉన్న వాళ్ళు కూడా ఇస్తానన్న వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారండి. మొత్తం వారంటీ వాళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదండి. ఇదండి మా పరిస్థితి. 20 సంవత్సరాలు బట్టి మేము జన్మభూమి మీటింగ్లో చెప్తున్నాం సార్, మా పనుకున్న కర్మ లేదు అని కట్టబెట్టేసి ఇస్తామమ్మా, మీ గురించి చెప్తున్నామా అని అన్నారు సారు. అన్నాక ఇప్పుడు ఈ పట్టాలు తీసేసుకొని కొత్త పట్టాలు ఇస్తామని, కొత్త పట్టాలు ఏదో 10 మందికి ఇచ్చేసారు. మళ్ళీ ఇచ్చాక కొత్త పట్టాలు కూడా తీసేసుకున్నారు సార్. తీసేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు పట్టాలు చెప్తున్నారు సార్. మాకు కొంటారు మళ్ళీ చెప్పండి, మా భూమి తీసుకొని ఇప్పుడే అందరికీ సమానం ఇవ్వాలి సార్. ఇమ్మని చెప్పాడండి. ఎవరికి లేనంతోళ్ళకి ఇంటి పన్ను కరెంటు బిల్లు లేనోళ్ళకి ఇవ్వని జగన్ అని చెప్పాడండి. అలా చేయకుండా ఇంటి పన్ను కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకి ఇస్తాం ఏంటండి? ఇదేనండి చెప్పండి. చెకింగ్ చేసి అప్పుడు ఇల్లు స్థలాలు ఇమ్మనండి. లేని వాళ్ళని నోరు కొట్టడం కాదండి జగన్మోహన్ గారు. వచ్చి అంతేగాని ఇల్లు ఇల్లు వాకలు ఉన్న వాళ్ళకి ఏడేసి, చేను చెట్టు ఉన్న వాళ్ళకి ఏడేసి, మొగుడోలు లేని వాళ్ళకి మాకండి భర్తలు లేని వాళ్ళు చచ్చిపోయాడు. మా భర్తలు వేసి మాకు 10 పాసలు పిల్లలు లేరండి. మాకు సమాధానం కావాలండి.